ஸ்ரீ குருப்பியோ நம மகாகணாதிபதே நம முழுகு டாட் காம் பிரேட்சகுலக்கு ஸ்ரீகாளஹஸ்தீஸ்வர சுவாமி தேவஸ்தானம் ஆஸ்தான சித்தாந்தி முழுகு ராமலிங்கேஸ்வர பிரசாத் சுபோதய சுபாகாங்க்ஷல். கிரஸ்தித்தினி அனுசரித்து சூரியமானான் அனுசரித்து மீ மீ ஜன்ம நட்சத்திரால்னு நாம நட்சத்திரால்னு அனுசரித்து சுபதிதி గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు. ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నూతనమైన వ్యాపారం ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తుంది. ఒక రెండు నెలలు పోయిన తర్వాత ఆ వ్యాపారం బాగా స్థిరపడుతుంది, లాభాలు కనపడతాయి. సంతాన సంబంధమైన విషయాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారంలో చేసే మార్పుల పరంగా కొన్ని అనుకూలమైన ఫలితాలనే మీరు సాధించగలుగుతారు. శత్రువర్గం ఏదో చేస్తుందని అనుక్షణం వాళ్ళకి భయపడటం, ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన కాదు. ఎవరు ఏమీ చేయలేరు, నాకేమీ కాదు అనేటువంటి ధైర్యంతో మీరుంటే అన్ని విషయాలు విజయవంతమైన పొందాలని నడుస్తాయి. సంతానం పట్ల ఉన్నటువంటి దిగులు ఏదైతే ఉందో అది కొంతమేరకు తగ్గేటటువంటి అవకాశం ఈ వారం గోచరిస్తుంది. పిల్లలు ఎదిరించి మాట్లాడటం, సొంత నిర్ణయాలు తీసుకోవటం, వాళ్ళ ప్రవర్తన వింతగా ఉండటం మీ మానసికమైన ఆందోళనకి కారణమవుతుంది. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరి విషయంలో కాదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడాను ఆర్థికంగా వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంది. గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలరు బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి.